మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భాద్రపద మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు. పితృపక్షంలో పితృదేవతలు విష్ణుమూర్తి యొక్క అనుమతితో భూమిపైకి వస్తారు. పితృదేవతల సంతృప్తి పరిచేందుకు తర్పణాలు వదలాలి. కేవలం తర్పణమే కాదు, అన్నదానం కూడా చేయాలి. ఈ రోజున కనీసం ఒక్క మనిషికైనా అన్నదానం చేయాలని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. అన్నదానం కేవలం మానవుడికే కాదు, జంతుజాలానికి కూడా చేయవచ్చు. అందులోని ఈ మహాలయ అమావాస్య శనివారం నాడు వస్తుంది కనుక ఈ రోజున మానవులకు అన్నదానం చేసే స్తోమత లేదనుకునేవారు కాకులకు ఇప్పుడు చెప్పే పదార్థాలను సమర్పిస్తే అంతులేని సంపద పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అన్నంలో కొన్ని నల్ల నువ్వులను కలిపి ఈ మహాలయ అమావాస్య రోజున కాకులకు తినిపించటం వలన పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాదు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ రోజున మన జన్మకు కారణమైన పూర్వీకులను ప్రార్థించాలి. పితృపక్షంలో తర్పణాలు వదలని వారు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవటం వలన అన్ని విధాలుగా శుభం చేకూరుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండే సమయం పితృదేవతలకు తర్పణాలు వదలటానికి ఎంతో అనుకూలమైనది. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలు తమ సంతతి యొక్క ద్వారం దగ్గర నిలబడతారు. ఈరోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే వారి దీవెనలు మీకు దొరకవు. శ్రాద్ధ కర్మలు చేయలేని వారు ఈరోజు దానం చేసినా లేదా కాకులకు ఆహారం అందించినా అంతే ఫలితం దక్కుతుంది. ఇవేమీ చేయలేని వారు ఒక నిర్జల ప్రదేశంలో నిలబడి ఎవ్వరూ లేని సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి పితృదేవతలకు నమస్కరించుకోవచ్చు. అది కూడా చేయలేని వారు వృక్ష సముదాయాల వద్దకు వెళ్ళి వృక్షాన్ని హత్తుకుని పితృలను తలుచుకుని కన్నీరైనా కార్చాలి. పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేసి వారిని సంతోషపరిచిన వారికి సుఖ సంతోషాలు పరలోకాలలో ఉత్తమ గతులు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ మహాలయ అమావాస్య రోజున పితృలకు శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. లేదంటే కనీసం కాకులకు అయినా ఆహారాన్ని అందిస్తే మంచిది. కనుక మీరు కూడా ఈ మహాలయ అమావాస్య రోజున ఈ చిన్న చిన్న నియమాలను పాటించి పితృదేవతల అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.